తప్పు నాన్నా. 5,000 రూపాయల కోసం ఆడపిల్ల నిలదీయడం చాలా పెద్ద తప్పు నాన్నా. నువ్వు నోర్మయ్యా, నీ గడ్డి ముందే అది బండెట్టుకుని వెళ్ళిపోతుంటే ఆపలేని మొగోడివి, ఇప్పుడు నన్ను ఆపుతావేంట్రా? ఇదిగో నేను చాలా మంచివాణ్ణి కాబట్టి ఈ ఉంగరం తీసుకుని వదిలేస్తానంటున్నాను. అమ్మో, పొరపాటుని కూడా ఈ ఉంగరం నేను ఇవ్వను. అయితే పంచాయతీ పెట్టేవాల్సిందే. ఏమండి, అంత పంచేయకండి. ఇదిగో బామ్మ, నా మాట వినివే, ఆ ఉంగరం ఇచ్చేవే. కావాలంటే రేపు డబ్బులు ఇచ్చి ఆ ఉంగరం తీసుకెళ్ళాం. ఇది ఇస్తే నా పని అయిపోద్దాము. ఏదో ఒకటి ఇవ్వండి బామ్మ. ఇచ్చేవే ప్లీజ్, ఇచ్చేవే. సరే, నా ఉంగరం ఇస్తాను. కానీ రేపు సరిగ్గా ఉదయం ఇక్కడికే వస్తాను, మీకు డబ్బులు ఇచ్చేస్తాను, నా ఉంగరం నాకు ఇచ్చేయాలి. అలాగే, ముందు ఆ ఉంగరం ఇచ్చే. ఇస్తానులే, ఆగండి. ఇవే ఇవే పంచాయతీయే, ఇవే ఇవ్వమ్మా. అబ్బో, చాలా బరువు ఉన్నది. అమితే ఓ 5,000 వస్తాయా? డైమండ్ రింగ్. ఓ అయ్య బాబోయ్, ఇది అమ్ముకున్నానంటే ఓ 4 రోజులు తాగడానికి దిగులుండదు. సరే సరే, రేపు వచ్చి డబ్బులు ఇచ్చేస్తా, మీ ఉంగరం మీకు ఇచ్చేస్తాను. ఉంగరం మాత్రం జాగ్రత్త అండి, అది నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే అలాగే, నా సొంత ఉంగరంలా చూసుకుంటాను కదా. వద్దండి, మా సొంత ఉంగరంలా చూసుకోండి. ఏడ్చేస్తున్నావురా? ఇవ్వరా, ఇవ్వరా. అది ఇది నా దగ్గర ఉంటేనే సేఫ్. దాన్ని నేను ఏడ్చేస్తానరా, నా ఏలుగు పెట్టుకుంటాను అంతే. అక్కర్లేదు నానా, ముందు నువ్వు వేలికి పెడతావు, తర్వాత ఎవరో ఒకరికి తాకట్టు పెడతావు. ఎవరికి ఈ శకలు కూడా ఉన్నాయండి. రోజు పెడదాం ఏంటి, ఏదో మందుకు అవసరమైనప్పుడు అప్పుడప్పుడప్పుడు అలా పెట్టేస్తుంటాం. అమ్మో, అంటే నా ఉంగరం తాకట్టు పెట్టేస్తారా? మీరేం భయపడకండి, ఈ రోజు నుంచి మీరు డబ్బులిచ్చేంత వరకు ఈ ఉంగరం నా దగ్గరే ఉంటుంది. బాగా టైట్ గా ఉంది, పట్టుకో. ఇటివ్వండి. బామ 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 బామ, ఆగవే, అలా పెట్టకూడదే, ఆగవే, నా మాట వినవే, ఆగవే బామ బామ, ఆగవే. అయ్యో బామ, వినబామా.
పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఒరే మాధవా, ఏంటన్నా? ఒక ఆడపిల్ల మోగోడికి ఉంగరం తొడిగిందంటే దాని అర్థమేటో తెలుసా? ఏంటి నాన్నా? మీ ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయినట్టే, నిశ్చితార్థం అయిపోయినట్టే. నిశ్చితార్థం అయిపోయిందా? నిశ్చితార్థం అయిపోయిందా? నాకు పెట్టాల్సిన ఉంగరం ఆడేవుడికి పెట్టేసావంటే. లేదు, నిశ్చితార్థం అంటే అది అందరూ అనుకొని ఒకరినొకరు ఇష్టపడితే అప్పుడు అయినట్టు. ఏదో టైట్గా ఉందని ఉంగరం పెడితే అలాంటిది ఏమీ లేదులేండి. ఏమండి, రేపు ఉదయం వస్తాను, నా రింగ్ నాకు ఇచ్చేయండి. పది బావా. ఒరే మాధవా. నాన్నా. ఆ అమ్మాయి ఎవరో తెలియదు గాని నీకు ఉంగరం పెడుతుంటే మీ ఇద్దరికి పెళ్ళైపోయినట్టు అనిపించిందిరా. నువ్వు ఆపు, నీ దగ్గరుంటే దీన్ని ఎవడికో ఒకడికి అమ్మేస్తావన్న భయంతోనే నా వేలికి పెట్టుకున్నాను. రేపొద్దున ఆ అమ్మాయి వస్తుంది, డబ్బిస్తుంది, తన ఉంగరం తనకి తిరిగి ఇచ్చేస్తున్నావు, అంతే. పద. నీ వేలుకుంటే ఏట్రా, ఏదో ఒక మాయసేసి దాన్ని లేపేస్తాను, అమ్మేసుకుని పండగ చేసుకుంటాను. నానా, పద. పోతున్నారా? రండి. ఇది మా తమ్ముడు కదండి. నైస్. మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు? మా తమ్ముడు వ్యవసాయం చేస్తుంటాడు. ఆహా, నైస్. అది మాత్రం చాలా బాగుంది. ఇంకా చూద్దరు గాని. పదమ్మా. మాధవా, నాకు ఊర్లో పనుందిరా, నేను ఇప్పుడే వస్తాను. నానా. ఏట్రా? పాల క్యాన్లన్నీ దింపి ఆ గేదెలకి గడ్డి పెట్టి కుడిది పెట్టి అప్పుడెళ్ళు. అలాగెళ్ళారా? ముందు పాల క్యాన్లన్నీ లోపల పెట్టని పెట్టు.
నువ్వా. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మామూలు పరిచయం కాదు, ఒక న్యాయానికి అన్యాయానికి, ఒక ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి ఎంత పరిచయం ఉందో అంత పరిచయం ఉంది. ఇది వీడిల్లా. అనవసరంగా నేనే పొరపాటు పడినట్టున్నానే అక్క. అనవసరంగా రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నా. అవునే, వచ్చాకే తెలిసింది రాంగ్ అడ్రస్ అని. మా ఇంటికి ఎందుకు వచ్చారు? పాపం బాగా దాహంగా ఉందంట, నీళ్ళ కోసం వచ్చారు. ఇంటికి వచ్చింది శత్రువైనా సరే, కడుపు నిండా భోజనం పెట్టి అతిథి మర్యాదలు చేసి పంపించడం మా ఇంటి ఆచారం. దాహం అన్నారు కాబట్టి నీళ్ళిచ్చాం. అదే ఆకలి అనుంటే అన్నం పెట్టుండేవాళ్ళం. థ్యాంక్స్. ఇది నీళ్ళని తెలుసుంటే పొరపాటును కూడా వచ్చేవాళ్ళం కాదు. థ్యాంక్స్. ఇంకొకసారి రాకండి. మీకు నాకు ఏదో సంబంధం ఉందని ఊరి జనాలు నన్ను కూడా అసహ్యించుకుంటారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా అక్కని ఊరి జనాలందరూ అసహ్యించుకుంటున్నారనా? ఏయ్, అతని ఉద్దేశంతో మనకేంటే పని? నీళ్ళిచ్చారు, తాగాం, థ్యాంక్స్ చెప్పాం, వెళ్దాం పద. వాళ్ళకి తెలీదులే నాన్నమ్మా, కాంతమ్మని ఒక ఆవిడ వచ్చింది. ఆవిడకి తమ్ముడికి పడదని ఇంటికొచ్చాక తెలిసింది. శత్రువులనైనా ఆదరించే గొప్ప మనసు మనకున్నా ఆవిడకి లేదు. ఇంకొకసారి ఆవిడొస్తే ఈ ఇంట్లో కూడా రానివ్వకు. అలాగేరా, మళ్ళీ రాణిస్తానా? అమ్మయ్యా, ఆ కాంతమ్మ ఫోటోలు చూడలేదు, అంతే చాలు. అమ్మా భగవంతుడా, ఇంకా నా వల్ల కాదే, ఊరంతా వెతికినా ఒక్క పంచర్ షాప్ కనిపించలేదే. అవునే, ఇదేమైనా సిటీనా? కిలోమీటర్ కు పంచర్ షాప్ ఉండడానికి. అది నిజమే. నరసింహాపురంలో అయితే అలాగే ఉంటది, వెంకటాపురంలో అయితే ఏమీ ఉండవు. బామా, వర్షం పడేలా ఉంది. అవునే, బండిని నెట్టుకుంటూ జోరు వాళ్ళు తడుచుకుంటూ వెళ్లాల్సిందేనేమో. పద. Thank you.
ఏమైంది? అక్కడేం దయ్యం లేదే, అంతా నీ భ్రమ. భ్రమ కాదే, నా కళ్ళారా చూశానే. తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబోసుకొని అక్కడే నిల్చొనుందే. అవునా? మరి వెళ్ళి పలకరించుకుపోయావా? అయ్యో, నేను సీరియస్ గా చెప్తున్నానే. నేను మాత్రం కామెడీగా చెప్తున్నానా? వెళ్దాం పెద్దవే వండితో. వచ్చినట్టుందండి ఈ ఊరు, ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. బామ్మ, ఆ పాట విన్నావా? లోపలెవరు లేకపోతే ఆ పాట ఎవరు పాడుతున్నారే? అనుమానం కరెక్టే, ఖచ్చితంగా లోపల ఎవరో ఉన్నారు. అదేంటో నేను తెలుసుకుంటాను. ఏ వద్దే, నా మాట విను. వద్దు, వద్దే. చూడు, ఎన్నో తరాలుగా జనాల మూఢనమ్మకాలకి సైన్స్కి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. ఈ రోజుతో మూఢనమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టి తీర్తాను. భామా, అది మూఢనమ్మకం కాదే, దెయ్యాలున్నాయే, నా మాట వినవే. వింటాను, లోపలికి వెళ్ళి కన్ఫర్మ్ చేశాక అప్పుడు వింటాను. భామా, భామా ఆగవే. వదులు, నా మాట వినవే. వదులు, నా మాట విను. భామా, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట వినవే. ఆగు, ఆగవే ప్లీజ్. వదులు భామా, భామా ఆగు, ఆగవే. భామా, చూసావుగా డోర్ ఎలా ఓపెన్ అయిందో. లోపల డోర్ కి గడియ పెట్టకపోతే అలాగే ఓపెన్ అవుతుంది. వెళ్దాం పద. భామా, భామా ఆగవే ప్లీజ్. భామా ఆగవే, భామా నా మాట వినవే, ఆగవే. హా?